వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కానీ శరత్ చౌదరి గారు ఏంటి కోటి రూపాయల విషయం ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ వచ్చినట్టేనే దీని పులి స్టాప్ పెడతారా ఆశా గారు ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇది యాక్చువల్ గా ఈ నీచి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయడంలో దిట్ట మన వైసీపీ పార్టీ అండి ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారాలు గాని ఇవన్నీ బోగస్ వార్తలు గాని రాసి వండి వార్చి వాళ్ళ పాంప్లెట్ పత్రికల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళకున్న అనుబంధ సంస్థలైన టీవీ ఛానళ్ళలో కావచ్చు వేయటంలో బాగా పరిమితి చెందిన వాళ్ళు అనమాట గత 5 సంవత్సరాల నుంచి చేస్తుంది అది వీళ్ళు నిన్న ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎంత ఖర్చు పెట్టాము ఎంత మిగిలినయి అనేది చూసింది ఆల్రెడీ ఒక పేపర్ రిలీజ్ చేసింది అందులో మనకి కొవ్వొత్తులు అగ్గిపెట్టలు అనే దానికి 23 లక్షలు ఉంటే వీళ్ళు 23 కోట్లు అని అంటారు లేదు ఆహారాలకి పండ్లకి వీటికి 3.64 కోట్లు అని అంటే 364 కోట్లు అంటారు వీళ్ళు ఈ విధంగా జనాల్ని తప్పుదోవ పట్టించేది ఇది మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకొని మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా జనాల్లోకి తీసుకొని వెళ్ళడం ఒక వ్యతిరేకత లాంటిది తీసుకొని వచ్చే కుట్ర ఒకటి ఒక దానికి తెర తీస్తున్నారు వీరు 1 కోటి రూపాయలు ప్రకటించారు మేము సహాయార్థాల కోసం చేస్తాము అని ఎవరైనా రిలీఫ్ ఫండ్ కోసం విరాళాల కోసం ప్రకటించారు అని అంటే అది ఎవరికి ఇవ్వాలండి గవర్నమెంట్కి ఇవ్వాలి ఏదన్నా అంటే ఏమో మా పేటిఎం లో ఓన్లీ 5 రూపాయలే పోతాయి మేము 5 రూపాయలు ఆర్టిస్ట్లు మేము 5 రూపాయలు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలం ఎక్కువ 1 కోటి రూపాయలు ఎట్లా పోతాయి అని అంటున్నారు కొంతమంది వీళ్ళ స్థాయి అది ఎవరికి కనీసం ఓన్లీ ఫోటోల కోసం వస్తారు అక్కడ ఉన్న శివరాజకీయాలు చేయటం కోసం వస్తారు చేస్తారు కాసేపు మళ్ళీ తర్వాత పోయి ఇక్కడ తాడేపల్లిలో ఇక్కడెక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి పోయి బెంగళూరులో పోయి దాంపుంటున్నారు ఏమేం చేశారు ఎన్ని అకృత్యాలు చేశారు అనేది ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి అకృత్యాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఖర్చుల గురించి కదా అయితే ప్రజల నుంచి ఒక ప్రశ్న వచ్చిందండి ఈ విషయాలు అంటే 1 కోటి రూపాయల గురించి మాట్లాడుతున్నప్పుడు డిబేట్లు చూసినప్పుడు కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు ఇస్తారేమో కనీసం ప్రకటించారు కదా ఇస్తామని చెప్పి వాళ్ళకి అయితే రేపు సీఎం కాకపోతే మినిస్టర్స్ కో సువాన్ సువాన్ ఎక్స్ పర్సన్ కో వై పర్సన్ కి ఎవరో ఒకరికి ఇస్తారు కానీ ఉన్నటువంటి ఎవరైతే సీఎం కానీ లేదంటే మినిస్టర్ కానీ ఐటీ మినిస్టర్ కానీ 1 రూపాయి కూడా మేము ఇస్తున్నాం మా సొంత నిధుల నుంచి మా సొంత డబ్బులు ఈ విధంగా ఇస్తున్నామని చెప్పి ఎందుకు కనీసం ప్రకటించలేకపోయారనే ప్రశ్న కూడా వస్తుంది దాని గురించి ఏం చెప్తారు మేడం ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎంత ప్రకటించారండి భువనేశ్వర్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్ని కోట్లు ప్రకటించారండి చెప్పండి నేను పవన్ కళ్యాణ్ అందుకే దీంట్లో యాడ్ చేయలేదు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు కేవలం సీఎం మినిస్టర్ గురించి మాట్లాడారు ప్రకటించారు భువనేశ్వర్ గారు విరాళం ప్రకటించడమే కాకుండా చేనేత కార్మికులకు కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఏ విధంగా ఎంత వరద బాధితులకు సంబంధించి వరద బాధితులకు సంబంధించి ఎంత ఇచ్చారండి కదండి బాలకృష్ణ గారు ఎంత ప్రకటించారండి 1 కోటి రూపాయలు ప్రకటించారు కదండి వీళ్ళు ఒక ఫ్యామిలీ కాదండి సో బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు కదా మరి డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ ఫండ్ కి అకౌంట్ లో వేశారండి వైసీపీ ఎంత ఇచ్చారండి భువనేశ్వరి వరద బాధితులకి ఏంటండి ఎంత ఇచ్చారు భువనేశ్వరి వరద బాధితులకి సాయం కింద 2 కోట్లు ఇచ్చారండి 2 క్రోర్స్ అది కూడా స్వయానా సీఎం రిలీఫ్ ఫండ్ కి కేటాయించారు అంటారు స్వయానా ఇచ్చారు ఓకే స్వయానా రెండు రాష్ట్రాల అకౌంట్లలో చెరకు 1 కోటి రూపాయలు వేశారు ఓకే మిగిలిన వారి గురించి మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు బాలయ్య గురించి తెలుసు ఇంకా సెలబ్రిటీస్ అంటే మనందరికీ తెలిసిందే అందరూ కూడా వారి వారి సాయం కోసం చేస్తున్నారు ఒక అనుకోని విపత్తి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయం చేయడంలో ఈసారి అందరూ ముందుకొచ్చారు మీరు ఇందాక అన్నట్లుగా ఎంతో మంది గవర్నమెంటే కాకుండా మానవత్వ భావంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా మంచినీళ్ళు ప్యాకెట్లు మంచినీళ్ళు పొట్లాలు కావచ్చు లేదు అని అంటే పాల ప్యాకెట్లు కావచ్చు పులిహోర పొట్లాలు కావచ్చు లేదు ఫ్రూట్స్ కావచ్చు అన్ని వాళ్ళందరికీ వాళ్ళు ముందుకొచ్చి చాలా మంది చేశారు అవును ఇప్పటికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటా మీరైనా వాళ్ళు నారా లోకేష్ కి క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే వెంకటేష్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే మేము స్వయానా ఇస్తామని చెప్పలేదు మేము అంతకు మించే ఖర్చు పెట్టాం 1 కోటి రూపాయల కన్నా అని చెప్పి చెప్తూ ఉన్నారు పోనీ ఖర్చు పెట్టిందైనా చూపించమని చెప్పండి మేడం ఎక్కడ ఖర్చు పెట్టారు అని అనేది మేము చేసాము అని ఎవరైనా చెప్తారు ఇప్పుడు
కొంతమంది నేను కోటి రూపాయల ఆర్టిస్ట్ ని అని అంటారు, కానీ వాళ్ళకి నిజంగా ఆ విలువ ఉందా లేదా